హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? క్వారంటైన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మేము చేసే రెసిపీస్ ట్రై చేస్తున్నారా అండి ఇంట్లో మీరు? ఇవాళ నేను చేయబోయే రెసిపీ మనందరికి ఎంతో ఇష్టమైన రెసిపీ, పెద్దవాళ్ళకి పిల్లలకు కూడాను. పిల్లలకైతే మరీ చాలా ఇష్టమైన రెసిపీ అండి. మనకి హైదరాబాద్లో చాలా ఫేమస్, ప్రతి చోట కూడా ఈవినింగ్ 5 అయిందని అంటే అందరు బయట కనిపిస్తూ ఉంటారు వీటి కోసం అని. అదే మనం చేసుకోబోయే రెసిపీ. ఇవాళ మనం చేయబోయే రెసిపీ పానీపూరి అండి. మనం అందరం చాలా మిస్ అవుతున్నాం కదా పానీపూరిని లాక్డౌన్ కారణంగా. సో పిల్లలు కూడా ఇంట్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఏం స్నాక్స్ చేయట్లేదు, బయట దొరికేవి మనం ఇంట్లో ఏం చేసుకుంటలేమని. అందుకనే ఇవాళ మీరు కూడా ఈ రెసిపీ చూపించేద్దామని చెప్పనేసి వచ్చేసామండి. మీరు కూడా చూసి చేసుకోండి. ముందు మనకు కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా చెప్తాను విడివిడిగా, అన్నీ ఒకసారి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. మనకి పూరీల కోసం అని చెప్పనేసి బొంబాయి రవ్వ 1 కప్, దాంట్లో 1/3 కప్కి మైదా పిండి అండి. ఇంకా మిగతా ఏమో మనము కర్రీస్కి కావాల్సినవి, మళ్ళీ పానీకి కావాల్సినవి అవి చేసుకునేటప్పుడు అవి చెప్తాను. ముందుగా ఇప్పుడు మనము బౌల్ తీసుకొని దాంట్లో బొంబాయి రవ్వ ఇంకా మైదా కలిపేసుకుందాము. ఇందులో బొంబాయి రవ్వ క్వాంటిటీయే ఎక్కువ ఉండాలండి, అప్పుడైతేనే మనకు పూరీలు బాగా వస్తాయి స్టిఫ్గా. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్సర్ని బాగా మనం నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలండి, మెత్తగా అయిపోవాలి ఇది. మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే మీరు 2 బౌల్స్ బొంబాయి రవ్వ ఇంకా దానికి సరిపడ 1/3 మైదా పిండి తీసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా వంట చాడ యాడ్ చేసుకోవాలండి, 1 పావు టీ స్పూన్ అంత కొద్దిగా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. పూరీలు బాగా పొంగుతాయండి, కొద్దిగా వంట చాడ వేస్తే పూరి బాగా పొంగుతుంది. ఇప్పుడు ఇది వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకుంటా ఉండండి. బొంబాయి రవ్వ మనం గోధుమ పిండి కలిపినట్టుగా వెంట వెంటనే అయిపోదు కదా, సో ఇది మనము వాటర్ వేసుకొని కలుపుకుంటా ఉండాలండి ఇది. అప్పుడైతే మనకి ఉండలాగా వస్తుంది, చపాతి ముద్దలాగా. ఒకసారి వాటర్ ఎక్కువ వేసేసుకున్నామంటే చాలా లూజ్ అయిపోతుంది ఇది బ్యాటరు. ఇది బాగా ఒక 5 to 8 మినిట్స్ దాకా బాగా మెత్తగా పిసుక్కోవాలండి, మొత్తం మిక్చర్ అంతా బాగా కలిసిపోయి మనకు పూరి పిండిలాగా రావాలి. ఈ విధంగా పిండి అంతా ముద్దలా కలుపుకోవాలండి బాగా మెత్తగా. చూడండి ఎలా ఉందో, ముద్దగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనం నొక్కుకొని పూరీలు చేసుకుందాము. ఇలా పూరి పెద్దగా నొక్కుకొని ఏదైనా క్యాప్ కానీ గ్లాస్ కానీ అడ్జస్ట్ ఉన్నాయి చూసుకొని ఇలాగ నొక్కుకోండి, ఇలా ప్రెస్ చేసుకోండి, చిన్న చిన్న పూరీల కింద వచ్చేస్తాయి మనకి. మనం పూరి నొక్కునేటప్పుడు ఈ చపాతి నొక్కేటప్పుడు పెద్దగా నొక్కుతాం కదా మనము, బాగా పలచగా తిన్నగా నొక్కొద్దండి. ఇవి పూరీలు ఉబ్బాలి కదా మనకి పానీపూరికి, సో మీరు కొంచెం మందంగా నొక్కండి నొక్కేటప్పుడు. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో ఇంకా మనం ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఓకేనండి, ఇలాగ పూరీలన్నీ చిన్న చిన్నగా నొక్కుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా అంటే మనకి చూడండి ఇలాగ మనకి కరకరలాడుకుంటూ అవుతున్నాయో, సేమ్ మన పానీపూరి బండిల మీద ఇలాగే కదా మనం తినేది. ఇలాగ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము నేను ఇందాక ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కదా, అవి మొత్తం ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము ఉప్పు కారము అన్నీ మిక్స్ చేసుకుందామండి.
సరిపడా ఉప్పు వేసుకోండి. మీరు నేను ఇంత అంత అని చెప్పట్లేదు. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. నేను ఒక స్పూన్ ఉప్పు వేసాను, ఒక స్పూన్ కారము, అండ్ ఇది జీరా పౌడర్ అండి, హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసాను. చాట్ మసాలా ఇది ఒక 1 స్పూన్ వేసుకోండి. దీంతోనే మనకు టేస్ట్ ఉంటుంది. ఇంకా ఆనియన్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా మీరు ఇందులో యాడ్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. నేను వేయట్లేదు ఇందులో బ్లాక్ సాల్ట్. దీనిలో కొత్తిమీర, బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోండి. నేను బ్లాక్ సాల్ట్ వేయలేదు, దొరకలేదు, నేను ఇంకా వేయలేదు కూడాను. చాట్ మసాలా, ధనియా పౌడరు, జీరా పౌడరు, ఉప్పు, కారము వేసి మనం ఇది ఆనియన్ వేసి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోవాలండి. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. ఇంకా మనకు కావాల్సింది ఇప్పుడు పానీ కదండి, ఇంకా మనం వాటర్ రెడీ చేసుకోవాలి కదా. దానికోసం కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇది గుజ్జు తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను అండి చింతపండు రసము. ఇప్పుడు ఇందులో మనము, మనం బయట ఎలాగ చూస్తాము గ్రీన్ కలర్లో, ఇప్పుడు మనకి దానికోసం పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఈ మూడు కలిపి పేస్ట్ పట్టుకోవాలండి బాగా మెత్తగా. ఇలా పేస్ట్లా చేసుకోండి. ఇంకా మెత్త కావాలంటే చేసుకోండి. ఇలా సరిపోతుందని ఇలా పెట్టాను. దీన్ని మీరు వడకట్టుకొని కూడా వేసుకోవచ్చు, ఇలాగే కావాలంటే ఇలాగ కూడా వేసుకోవచ్చు. నేను ఇలాగే వేస్తున్నాను కొద్దిగా. దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. పులుపు వేసాం కదా మనము, సో ఈ వాటర్ చాలా పలచగా ఉండాలి మనకి ఇలాగా. దీంట్లో మనం ఇప్పుడు సాల్ట్ అవన్నీ ఏం వేసుకోలేదు కదా, ఇప్పుడు వేసుకుందాం. 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ కారము, అవసరం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఆల్రెడీ పచ్చిమిర్చిలు వేసుకున్నాం కదా. ఇంకా కొద్దిగా జీరా పౌడరు, చాట్ మసాలా అండి, ఒక స్పూన్ నిండుగా వేసాను నేను చాట్ మసాలా. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకు రెడీ అయిపోయినాయండి అన్ని ఇంగ్రీడియంట్స్. మొత్తం మనం పానీపూరికి కావాల్సినవన్నీ మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు అండి దీన్ని. పూరి కర్రీ ఇంకా వాటర్ మొత్తం మనకు రెడీ అయిపోయాయి. కొద్దిగా ఆనియన్, కొద్దిగా కొత్తిమీర వేసి మనం ఇచ్చేసి సర్వ్ చేసేయచ్చు. ఇంకా ఈ విధంగా మనం సర్వ్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను మనం చేసుకున్న కర్రీ పెట్టాను, ఇంకా ఆనియన్ వేసాను చిన్న ముక్కలుగా కోసి. ఇందులో మనము వాటర్ యాడ్ వేసి ఇచ్చేద్దాం. బయట చేసుకున్న ఫుడ్ కంటే ఇలా మన చేతితో మనం చేసుకోవడం చాలా బెటర్ అండి. అన్నీ నేను ప్రతిసారి ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను. బయట ఏమేమి యూజ్ చేస్తారో, ఏం వాటర్ యూజ్ చేస్తారో, ఏం పెడతారో అని బాగా చాలా టెన్షన్గా తింటుంటాం మనం ఏం తిన్నా. మన చేతులతో మనం ఇలా చేసుకొని తింటూ మన పిల్లలకు పెడతా ఉంటే మనకి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా అన్నీ మనం ఇంట్లోనే మనం రెడీ చేసుకొని ఇవ్వచ్చు పిల్లలకి, పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికీ చాలా ఇష్టమైన ఫుడ్ అండి ఇది.
ఇంకా మనం ఎప్పుడో ఒకసారి ఇలా తీసుకోవడం వల్ల మనకు కూడా కొంచెం ఫుడ్ అన్నది టేస్ట్ మారుతూ ఉంటుంది, నోటికి బాగుంటుంది తినడానికి. ఇంకా మీకు నచ్చితే తప్పకుండా చేసుకోండి, ట్రై చేయండి. అట్లీస్ట్ చాలా ఈజీ రెసిపీ ఇది. మన కేవలం ఆ పూరి ఒకటే మనం కొంచెం ప్రాసెస్లో చేసుకోవడం తప్పితే మిగతా అన్నీ మనకు ఈజీగా అయిపోతాయి. ఇంకా ఇంకోటి కూడా చేసి చూద్దాం అనుకున్నానండి కర్రీ. దీంట్లో మనం బఠానీతో చేస్తాం కదా, బట్ దొరకలేదు అందుకని ఆలూతో చేసి చూపించాను మీకు. ఇంకా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి. ఇంకా ఎలా ఉందో ఈ రెసిపీ కామెంట్లో పెట్టండి, నాకు ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ పెట్టండి. ఇంకా బయటకు ఎవరు వెళ్ళకండి, మన దగ్గర కూడా కరోనా అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంది. సో ఇంట్లోనే ఉండండి సేఫ్గా, పిల్లలతో ఫ్యామిలీతో ఇలాంటి ఫుడ్ అన్నీ చేసుకుంటూ ఎంజాయ్ చేయండి, పిల్లలకి అందరికీ పెడుతూ ఉండండి ఇంట్లో. ఇంకా ఓకేనండి, ఉంటాను. ఫర్దర్గా రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ నొక్కండి మర్చిపోకుండా. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు త్వరగా వస్తాయి, ఇమీడియట్గా నేను పెట్టగానే. సో మీరు వెంటనే చూసి ఫాలో అయిపోవచ్చు. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే అన్నీ మీకు చేసి చూపిస్తున్నాను, చాలా తొందరగా చేసుకునేవి, ఇంకా అందరికీ చాలా ఇష్టమైనవి. ఇంకా నేను ఇంకా రెసిపీస్తో మీ ముందుకు మళ్ళీ వస్తానండి, ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మా పిల్లలకి ఇచ్చానండి, తింటున్నారు. సో టేస్టీ. చిన్నదాని నోట్లో పట్టట్లేదండి పూరి, ఇబ్బంది పడుతుంది, ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది మాట్లాడుతుంది కదా, చేతితో చూపిస్తుంది. సో టేస్టీ అని. ఓకే అండి, బాయ్ బాయ్.